హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆన్లైన్ బ్యాచెస్ లో ఇంకొక స్టెప్ ముందుకు వేసి బ్యాచ్ 17 అనేటువంటిది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు అసలు ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, తెలిసినా కానీ ఇప్పటి వరకు దూరంగా ఉన్నాం కదా, హాస్టల్స్ స్టార్ట్ అవుతాయో అని ఎదురు చూసినా, ఇక హాస్టల్స్ అనేటువంటివి స్టార్ట్ కావు కాబట్టి ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలంటే బ్యాచ్ 17 అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. అలాగే వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో, వైజాగ్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ కోసం ఓన్లీ 30 మెంబర్స్ తో బ్యాచ్ అనేటువంటిది డే స్కాలర్ సెప్టెంబర్ 1st వీక్ లో, గుర్తుపెట్టుకోండి హాస్టల్ కాదు డే స్కాలర్, అంటే మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు క్లాసెస్ ఉంటాయి, అది డే స్కాలర్. దూరంగా ఉండే వాళ్ళకి అంటే అవుట్ ఆఫ్ ద వైజాగ్ ఉండే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ లో మరలా కొత్తగా బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఏదైతే బ్యాచ్ 17 ఆన్లైన్ అడ్మిషన్స్ కావాలన్నా, వైజాగ్ లో ఉండే వాళ్ళు డే స్కాలర్స్ అడ్మిషన్స్ కావాలన్నా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి మీ అడ్మిషన్ ని తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ లో మనం అంటే స్టూడెంట్స్ చాలా బాగా చదివినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్జామ్ అయిపోయిన తరువాత అరే ఈ మిస్టేక్ నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అని చాలా వరీ అవుతూ ఉంటారు. నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది పిల్లలు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, సిన్సియర్గా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో. ఇంకో విషయం చెప్తాను, సీటు వచ్చేస్తుంది అని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఫస్ట్ ర్యాంక్ రావాలి నాకు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సబ్జెక్ట్ బాగా వింటారు, నోట్స్ బాగా రాస్తారు, ఎగ్జామ్స్ ఇన్ టైంకి రాస్తారు, ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా కానీ దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇలా అన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్లో వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంక్ సాధించడంలో లేదంటే సీట్ సాధించడానికి అంటే సీట్ రావడానికి జస్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయి ఆగే ప్రమాదం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 230 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనుకుందాం, 227 వచ్చిన దగ్గర ఆగిపోయి సీట్ రాకపోతే చాలా బాధ కలిగేటువంటి విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 230 అనుకోండి, 140 మార్క్స్ వచ్చి సీట్ రాలేదన్నా, లేదా 190 వచ్చాయి, సో 230 లాస్ట్ మార్క్ వచ్చింది, సో 190 వచ్చి అంటే అంత బాధ కలగదు. కానీ 230 వచ్చిన వాళ్ళకి వచ్చి నీకు 227 మార్క్స్ వచ్చి సీట్ రాలేదు అంటే ఎంత వరీ అవ్వాల్సి వస్తుంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే 250 మార్క్స్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది, నీకు 247 వచ్చాయి, అది కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే రే ఇంకో 2 సమ్స్ చేస్తే నేను 256 వచ్చేవే నాకు, లేదా 253 వచ్చేవే, నేను ఆ 2 సమ్స్ చేయలేకపోయానే అనే ఒక బాధ. సో ఇవన్నీ కూడా వర్రి అవ్వాల్సి రావాల్సి వస్తుంది. అయితే ఇలాంటివి జరగకూడదు అంటే ఏం చేయాలి సార్? మేము ఎగ్జామినేషన్కి వెళ్ళకముందే ఎగ్జామ్లో ఏ మిస్టేక్స్ వస్తాయి, ఏమి ఫేస్ చేయాల్సి వస్తుంది అని కనుక చూసినట్లయితే నేను ఈరోజు వీడియోలో ఒకటి చెప్తాను, అది ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి. సాధారణంగా ఎగ్జామినర్ మనకు ఉండేటువంటి ఎగ్జామ్ పేపర్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఆ 4 ఆప్షన్స్ ఏంటంటే, ఆప్షన్ ఏ బి సి డి ఆర్ ఆప్షన్ 1, 2, 3, 4, ఇలా వాట్ ఎవర్ ఏదైనప్పటికీ అలా ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఎలా ఇస్తారంటే, నేను చాలాసార్లు క్లాస్లో చెప్పినప్పుడు కూడా చెప్పాను, మనం మిస్టేక్ చేస్తే ఏదైతే ఆన్సర్ వచ్చేస్తుందో ఆ ఆన్సర్ కూడా అక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఉంటాయి. అంటే మనం మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ చేసింది కూడా ఆన్సర్ ఉంటుంది. అలాగే మనకు వచ్చేటువంటి ఆన్సర్కి చాలా దగ్గరగా నియరెస్ట్గా ఉండేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంఖ్య ఆన్సర్ చేస్తే, మీరు చేస్తే ఆన్సర్ 248 అనేటువంటిది వచ్చింది మీకు, రఫ్లో చేసుకున్నారు ఆన్సర్ 240. ఇక్కడ ఆప్షన్స్ ఏముంటాయంటే, ఆప్షన్ ఏ 24.8, ఓకే ఆప్షన్ బి 28.4, ఆప్షన్ సి 284, ఆప్షన్ డి 248, ఇలా ఉంటాయి ఆప్షన్స్. మనకి 248 వచ్చింది కదా, మనం ఫస్ట్ ఆప్షన్ చూడగానే
ఇక్కడ 2, 4, 8 కనిపిస్తున్నాయి. డెసిమల్ మనం తొందరగా అబ్జర్వ్ చేయకపోతే ఓకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఆప్షన్ ఏ దగ్గర అక్కడ మీరు ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయడం చేసేస్తారు. మీరు అయిపోయింది బబులింగ్ చేసేసారు ఓకే. కానీ మీరు లాస్ట్ లో మళ్ళీ వెరిఫై చేసుకున్నప్పుడు 248 వచ్చింది మళ్ళీ అప్పుడు చూసుకుంటారు. దెన్ యూ ఐడెంటిఫైడ్ 24.8 ఇస్ ద రాంగ్. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు 248 కదా అని చెప్పేసి దీన్ని ఇలా మిస్టేక్ చేసి దీన్ని పెట్టడం జరుగుతుంది. మీరు అప్పుడు ఈ టోటల్ క్వశ్చన్కి మీకు మార్క్స్ అనేటువంటివి ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే పాపం అది కూడా ఐడెంటిఫై చేసాక ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా వచ్చేస్తారు. అసలు ఇందులో సమ్ చేశారు ఆన్సర్ వచ్చింది కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ 248 అటు ఇటు రివర్స్ లో ఇచ్చేసి ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సీ హియర్ యు ఆర్ ద టాలెంటెడ్, యు ఆర్ ద హార్డ్ వర్కర్, యు గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ ఈవెన్ దో యు కన్ఫ్యూజ్డ్ టు చూస్ ద విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బట్ యు డిడ్ ద ఆన్సర్ కరెక్ట్ వే. సో 248 అనేది కరెక్ట్ ఆన్సర్ కానీ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసరికి 24.8 అనేటువంటిది మీరు ఆప్షన్గా పెట్టారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంగారు పడకూడదు ఎక్కడ కూడా. ఎస్పెషల్లీ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసేటప్పుడు అస్సలు మీరు కంగారు పడ్డారనుకోండి ఇలాంటివి అవుతాయి. ఇవి 3 మార్క్స్, ఈ 3 మార్క్స్ మీకు సమ్ రాక మీరు లాస్ అయ్యారు కాదు. మీరు ఆ 240 అంటే మీరు ఇక్కడ మీ బ్రెయిన్ అనేటువంటిది ఎప్పుడు కూడా హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే వెంటనే మనం కంగారుగా ఉండేటప్పుడు తప్పుగా ఉండేదాన్నే పెట్టేస్తాం. కంగారు పడేటప్పుడు తప్పుగా ఉండేది ఏదైతే పెట్టేస్తాం. అంటే మన బ్రెయిన్ అక్కడ డెసిమల్ ఉందని డెసిమల్ కాదని ఆ కంగారులో ఐడెంటిఫై చేయలేదు కాబట్టి అక్కడ మీకు మిస్టేక్ వస్తుంది. చూసారా? సో ఇలా చేయడం వలన మీరు 3 మార్క్స్ మిస్ అవ్వడం వలన మీకు సీట్ వచ్చే ఛాన్స్ మిస్ అయిపోయి ఉండవచ్చు, లేదా మీకు ఫస్ట్ ర్యాంక్ దగ్గరలో వచ్చి ఆగిపోవచ్చు. ఇలాంటివే మిస్టేక్స్ చేస్తుంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు బాగా చదువుతున్నాము మాకు సీట్ వచ్చేస్తుంది లేదా ర్యాంక్ ఫస్ట్ వస్తుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా మీరు ఇప్పుడు జరిగేటువంటి అంటే మన ఎస్జిఎస్ సైనిక అకాడమీలో ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారేమో చూసుకోండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మిస్టేక్స్ వచ్చినా మనం వాటిని సరిదిద్దుకోలేము. అందుకనే మన ఎస్జిఎస్ అకాడమీ నుంచి నియర్లీ 350 అబౌ టెస్ట్లు పెడుతున్నాము. ఎందుకు ఎక్కువ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామంటే మీరు ఏమైనా మిస్టేక్స్ చేయాల్సి ఉంటే ఇక్కడే చేసేయాలి, ఇక్కడే నేర్చేసుకోవాలి, ఇక్కడే తెలుసుకోవాలి. ఫైనల్ ఎగ్జామినేషన్లో మిస్టేక్ రాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్, డైరీ టెస్ట్. ఓకే, డైరీ టెస్ట్ సిరీస్ తర్వాత మొదలవుతుంది మీకు మాక్ టెస్ట్. ఇన్ని టెస్టులు తయారు చేసేది ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఫైనల్గా రాయిపోయేటువంటి దానికి అప్పుడు ఏ తప్పు చేయాలి, అసలు తప్పే ఉండకూడదు. మీకు తప్పు చేయడానికి అక్కడ అసలు ఛాన్స్ ఉండదు. నేను ఇవ్వను మీకు తప్పు చే నిజంగా వీడియోస్ ఫాలో అవుతూ నేను చెప్పింది పాటిస్తే మీరు అక్కడ తప్పు చేయడానికి నేను ఛాన్స్ ఇవ్వను. అందుకని మీకు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. మీరు ఇలాంటి వీడియోస్ ఏవైనా పెడితే పూర్తిగా చూడండి. కొంతమంది వీడియోస్ క్లాసెస్ మాత్రమే చూస్తున్నారు, క్లాసెస్ కాదు ఇలాంటివి కూడా నేను చెప్తాను, అవి కూడా మీరు చూడాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీరు బాగా చదవాలని. సో నోటిఫికేషన్ కూడా మీకు మనకు దగ్గర పడుతుంది. సో బాగా చదవండి, మంచి మార్క్స్ ఇక్కడే కాదు ఫైనల్లో కూడా తెచ్చుకోవడానికి నేను ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను. మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్.